हेलो गाइस, वेलकम बैक टू माय चैनल स्किल गर्ल व्लॉग्स। एंड ఈ రోజు మీకు చాలా స్పెషల్ వీడియో చూపించబోతున్నానండి। అదేంటంటే వాల్ పుట్టీతో మనం స్ట్రక్చర్ వాల్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అనే చూపించాను। అండ్ ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు యూట్యూబ్ లో ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి చేయటం అనేది ఇంతవరకు చూసుంటారండి। అండ్ ఇదే ఫస్ట్ వీడియో అయి ఉంటుంది నాకు తెలిసి। అండ్ నేనే చేశానండి ఇవాల మీకు చూపించబోయే వీడియో అనేది నేను స్ట్రక్చర్ వాల్ పెయింటింగ్ అనేది వేశాను వాల్ పుట్టీతో। అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎవరైతే డిజైనింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారు। అండ్ వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు అన్నమాట ఇట్లాంటి డిజైనింగ్ మీకు మీరు। సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి। ఎలా చేయాలి ఏమేమి వాడాలి అనేది మీకు మొత్తం క్లారిటీగా డీటెయిల్ గా చూపిస్తాను ఇందులో మీరు చూసి తెలుసుకోవచ్చండి। అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇది వాల్ కేర్ అంటారు। ఇది బిర్లా వైట్ కంపెనీ వాళ్ళదండి। ఇది వాల్ పుట్టి ఇది మనం 2-5 kgs తీసుకున్నానండి। నేను తీసుకోబోయే కోడకి ఇది నాకు హాఫ్ సరిపోతుంది అన్నమాట అరౌండ్ 2.5 kgs సరిపోతుంది నాకు। అండ్ దీని కాస్ట్ వచ్చేసి 204 అని చూపిస్తున్నారు కదండి। ఇది కొంచెం తక్కువకే ఇస్తారు ఇంకొంచెం హోల్సేల్ షాప్స్లో అయితే। ఇది మనం వాల్ పుట్టి అంటే ఫస్ట్ బేస్ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట। ఇలాంటివి ఇవి జనరల్గా చాలా అపార్ట్మెంట్స్లో ఇప్పుడు కట్టబోయే ఇళ్ళలో ఇలాంటివి చాలా యూజ్ చేస్తున్నారు కదండి వాల్ పుట్టి అనేది। సో అదేనండి సేమ్ వాల్ పుట్టి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను। సో మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందండి మనం గోడని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। ముందుగా ప్రిపేర్ చేయటం ఏంటంటే మనం పాత పెయింటింగ్ అనేది ఆల్రెడీ వాల్కి వేసి ఉంటుంది కదండి పాత గోడలకైతే కొత్త గోడలకని కాదు। సో అలాంటి గోడలకు ఏం చేయాలంటే ఫస్ట్ పాత పెయింటింగ్ అనేది ఊడి ఉన్నట్టుగా ఉంటుంది అంటే పెచ్చులు పెచ్చులుగా పట్టుకుంటే ఊడిపోయేటట్టుగా ఉంటుంది కదా అట్లాంటి పెయింటింగ్ అనేది మనం ఇట్లా గీకి రిమూవ్ చేసుకోవాలండి। ఇట్లాంటి బ్లేడ్ ఉంటే పర్వాలేదండి లేకపోతే నేను ఇంకా వేరే వేరే ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎట్లా గీకాలి అనేది। అలా సింపుల్గా మీరు గీకేయండి ఫస్ట్ చాలా సింపుల్ అండి ఇట్లా గీకంగానే పెచ్చులు అనేవి ఊడిపోతాయండి। సో కంపల్సరీగా మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సిందే బిఫోర్ పాత గోళ్ళకైతేనండి కొత్త గోళ్ళకైతే ఇట్లాంటి ప్రాబ్లం అనేది రాదు కాబట్టి। సో ఇక్కడ ఏంటంటే ఈ వాల్ మొత్తానికి నేను ఇప్పుడు స్ట్రక్చర్ వాల్ పెయింటింగ్ అనేది వేయబోతున్నాను మీకు థంబ్నైల్లో చూస్తుంటారు కదా అట్లాంటి స్ట్రక్చర్ వాల్ పెయింటింగ్ అనేది వేయబోతున్నాను। అండ్ ఇక్కడ ఇంకో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా స్టిక్కరింగ్ ఉంటుంది కదండి అంటే పేపర్ టేప్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానంట పేపర్ టేప్ అట్లా అతికించి పీకంగానే మనకి ఆ పెయింటింగ్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట। మీరు ఇట్లా పేపర్ టేప్ అనేది చాలా ఎక్కువగా వాడాల్సి వస్తుందండి ఈ ప్రాసెస్లో అయితే। అలా కాకుండా మీరు బ్లేడ్ కానీ ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ కానీ ఇట్లాంటి ఏమున్నా పర్వాలేదండి మీరు అవైలబిలిటీని బట్టి మీరు ఆ పెయింటింగ్ అనేది పాతదాన్ని తీసేయాలండి కంపల్సరీగా లేకపోతే మనకి స్టిక్కరింగ్ లాస్ట్లో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అవి డిజైన్ అంతా పాడవుతుంది అన్నమాట। సో ఏంటంటే ఇట్లా పెచ్చులు అనేవి రాలకుండా ఉండేటట్టు చూసుకోవాలండి పెయింటింగ్ వేసేటప్పుడు డిజైనింగ్ చేసుకునేటప్పుడు। అండ్ ఇక్కడ ఫస్ట్ నేను వచ్చేసి ఏం చేస్తున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ పేపర్ టేప్ అనేది తీసుకున్నానండి ఇది ఏషియన్ పెయింట్ వాళ్ళ దగ్గర నేను పేపర్ టేప్ ఒక రోల్ తెచ్చుకున్నాను అనమాట రోల్కి వచ్చేసి 8 rings ఉంటాయి అనమాట। సో ఇది ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి 25 below ఉంటుందండి 25-26 అలా ఉంటుందన్నమాట రేంజ్ ఒక్కొక్క రోల్ వచ్చేసరికి। నేను ఇప్పుడు మీకు చూపించే డిజైన్కి పెద్దగా ఎక్కువ అవ్వదండి కానీ నేను వేరే డిజైన్స్ కూడా వేశాను అనమాట సో అవి కూడా మీకు వచ్చే అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తానండి। అండ్ ఈ స్ట్రక్చర్ పెయింటింగ్ కోసం చాలా చాలా కాస్ట్ అనేది ఇప్పుడు మనకి చేయించుకుంటున్నారు కదండి 1 feet వచ్చేసరికి అరౌండ్ 1000s తీసుకుంటున్నారు అండ్ వాల్ కంప్లీట్ అయ్యేసరికి 25-30,000 అవుతుందండి। సో అలాంటి ప్రాసెస్ని మీకు నేను సింపుల్గా ఇక్కడ చూపించబోతున్నానండి ఎట్లా చేయాలి ఏంటి అని మీకు మీరు ఓన్గానే చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఆడవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి। నేను చూపించిన వీడియో మొత్తం ఈజీగా ఫాలో అవ్వండి ఈజీగా మీకు ఎక్కడ డౌట్స్ అనేవి రావండి ఇంకా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను చూపిస్తాను తర్వాత। అండ్ ఇక్కడ నేను ఆ పేపర్ టేప్ అనేది ఉంటుంది కదండి ఆ పేపర్ టేప్ అనేది నేను డిజైనింగ్గా వేసుకుంటున్నాను। ఈ డిజైనింగ్ ప్రేయర్ ఏంటంటే జామెట్రికల్ స్ట్రక్చర్ డిజైనింగ్ అంటారండి ఈ స్ట్రక్చర్ డిజైనింగ్ అనేది మనం ఎట్లయినా తీసుకోవచ్చు అండి మన కన్వీనియంట్ బట్టి। ఇప్పుడు ఈ డిజైన్ అనేది నేను ఏదైనా ఎవరి దగ్గర చూసి వేయలేదు జస్ట్ మనకి అట్లా ఎలాంటి షేప్స్లో ఐడియాని బట్టి మనం షేప్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి। ఇక్కడ నేను వాడిన మెటీరియల్ జస్ట్ 200 rupees వాల్ పుట్టియానండి అంతకన్నా ఎక్కువ యూజ్ చేయలేదు కాకపోతే నేను మనం తర్వాత పెయింటింగ్ యూజ్ చేస్తాం కదా అవి మనం పెయింటింగ్ సెలెక్ట్ చేసుకునే కంపెనీని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుందండి। అసలు చాలా తక్కువలో అరౌండ్ 5000 మనకి ఇది వాల్ అనేది 5 కూడా కాదండి అరౌండ్ 2-3000 కంప్లీట్ అయిపోతుంది। సో ఇలా క్రియేట్ చేసుకోవాలండి
క్రియేట్ చేసుకున్నాక బోర్డర్స్ మనకి తలుపులు కిటికీలు అలాంటివి ఏమ ఉంటే వాటికి కూడా బోర్డర్ లో మనం పేపర్ అనేది టేప్ అనేది వేసుకోవాలండి లేకపోతే మనం వాల్ పుట్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ తలుపులకి వాటికి వీటికి అవుతూ ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఏం చేయాలంటే మీరు పేపర్ టేప్ అనేది కంపల్సరీగా రౌండ్ అప్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏంటంటే టేపింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చుందండి హాఫ్ ఆఫ్ ది వాల్ నేను వేసేసాను అనమాట వీడియో మేబీ క్లారిటీగా ఉండకపోవచ్చండి కానీ మీకు కంటెంట్ అనేది ఒకసారి గమనించండి మీకు అర్థమవుతుంది మేబీ నేను ఎందుకంటే నేను వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే నేను పెయింటింగ్ అనేది వేయాలి కాబట్టి సో నాకు వీడియో అనేది తీయడం కుదరలేదనమాట ఇంట్లో వాళ్ళకి కొంచెం వచ్చి రానట్టుగా తీశారు బట్ బాగానే ఉందండి అర్థమవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్లో పిన్ చేయండి నేను కంపల్సరీగా మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఇట్లాంటివి ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాత్రం పర్సనల్గా నన్ను అడగచ్చు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎట్లా వేసుకోవాలి ఏంటి అని అండ్ ఇక్కడ చూసారు కదండి డిజైనింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇట్లా జియోమెట్రికల్ షేప్లో మనం ఎట్లా పడితే అట్లా వేసేసుకోవచ్చు టేప్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనం బయట వేయించుకోవాలంటే అరౌండ్ 15,000 దా తీసుకుంటారండి 10 to 15,000 సో నేను వన్ డేలో ఇది ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశాను అనమాట వన్ డేమో ఇలాంటి పెయింట్ స్ట్రక్చర్ డిజైనింగ్ కోసం అండ్ వన్ డేనేమో నేను పెయింటింగ్ కోసం తీసుకున్నానండి జస్ట్ 2 డేస్లో నాకు ఈ వాల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మనం ఫస్ట్ ఆయిల్ అనేది హ్యాండ్స్కి రాసుకోండి లేకపోతే గ్లౌస్ ఉన్నా పర్వాలేదండి గ్లౌస్ వేసుకుంటే మనకి ఆ వాల్కేర్ అనేది మనకి హ్యాండ్స్కి అవ్వకుండా ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆ వాల్కేర్ అనేది నేను పేస్ట్ అనేది రెడీ చేసుకున్నానండి మీకు ఈ వాల్కేర్ అనేది మీకు పౌడర్లోనే కాదండి పేస్ట్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఏషియన్లో బడ్జెట్లో అండ్ ఇంకా చాలా వాటిలో కంపెనీస్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది పేస్ట్ కూడా డైరెక్ట్ తెచ్చుకొని అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హ్యాండ్తో కాకుండా రోలర్ తీసుకుని రోలర్తో నేను అప్లై చేస్తున్నానండి ఫస్ట్ వాల్కేర్ అనేది మీకు అంత ప్రాబ్లం ఏం రాదండి మీరు మందమా పల్చన అనేది ఏమి ఉండదు ఈ డిజైనింగ్ అనేది మీకు చేత్తో వేసుకోవాల్సిందేనండి కంపల్సరీగా ఎందుకంటే ఈ డిజైనింగ్ స్పెషలే అది గ్లౌజెస్ వేసుకున్నా కంపల్సరీగా డిజైనింగ్ అనేది రోలర్ వేశాక మనం హ్యాండ్తో ప్యాచెస్ లాగా వేసుకోవాలన్నమాట సో అందుకని నేను గ్లౌజెస్ అనేది వేసుకోలేదండి ఎందుకంటే ఈ డిజైనింగ్ స్పెషలే అండి మీకు నేను ఈ డిజైనింగ్ చేశాక మీకే అర్థమవుతుంది మీరు చాలా వాళ్ళ ఇంటర్లో ఇట్లాంటి డిజైనింగ్ చూసుంటారు ఎట్లా వేశారనేది మీకు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఆ వీడియో ఎట్లా వాల్ అనేది ఎట్లా చేశారు అనేది సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ రోలర్తో అప్లై చేశానండి వాల్కేర్ అనేది రోలర్తో కూడా మనకి డిజైనింగ్ ఉంటుందండి ఆ డిజైనింగ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను నేను ఆల్రెడీ చేశానండి వేరే వాల్కి సో మీకు ఆ వాల్ అనేది తర్వాత ఈ వీడియో తర్వాత మీకు చూపిస్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను చూసారు కదా చేత్తో అట్లా ఆ ప్యాచెస్ లాగా అట్లా అదుముతున్నానండి అదటం వల్ల ఏంటంటే చిన్న డిజైనింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది ఒకసారి గమనించండి నేను లాస్ట్లో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా గీరలుగా మనకి డిజైనింగ్ అనేది కనిపించిందండి చూసారు కదా ఇట్లా ఫింగర్స్ అనేవి అట్లా పడతాయన్నమాట అదొక టైప్ ఆఫ్ డిజైనింగ్ అండి చాలా బాగుంటుంది లాస్ట్లో మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు కదండి పిక్చర్ అట్లానే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా అట్లా మనం ప్యాచెస్ లాగా మన హ్యాండ్తో వేసుకుంటూ ఉండాలి సో ఇట్లాంటి డివైస్ నేను చాలా చేశానండి నా ఛానల్లో మీకు కావాల్సిన ఫర్నిచర్ కానీ అండ్ ఇంకా చాలా డివైస్ పెట్టానండి ఒకసారి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ కూడా విజిట్ చేయండి అక్కడ చాలా రకాల డివైస్ నేను చూపించానండి మీకు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాచ్ చేయొచ్చు అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని అండ్ కొంచెం మాకు బూస్టింగ్గా అనిపిస్తుంది మీ ఎంకరేజ్మెంట్ అనేది నేను ఇంకా వీడియోస్ అనేవి ఇట్లాంటివి పెడతానికి ట్రై చేస్తుంటానండి అండ్ ఇలాంటి వీడియో ఏ అమ్మాయి ఇంతవరకు యూట్యూబ్లో అయితే తెలుగు అమ్మాయి అయితే పెడతాం అనేది నేను చూడలేదండి ఫస్ట్ టైం ఈ వీడియో ఉండబోతుంది అన్నమాట ఈ వీడియో నేను పోస్ట్ చేయబోతున్నాను సో మీరు ఒక్కసారి కంపల్సరీగా ఇలాంటి వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి నా ఛానల్కి వెళ్ళి మీకే అర్థమవుతుంది అండ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కూడా అనుకుంటున్నానండి ఇట్లాంటి వీడియోస్ అండ్ అమ్మాయిలు కూడా వేయచ్చండి ఇట్లాంటి ఇంట్లోనే డిజైనింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి మనం ఎన్నో రకాల డిఏవైస్ అని చేస్తూ ఉంటాం ఇదే మగవాళ్ళు చేయాలని రూల్ ఏం లేదు కదా సో మనం కూడా చేయొచ్చండి లేడీస్ అందరూ ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి ఇంట్లోనే మీరు వాల్ అనేది చక్కగా నీట్గా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ తర్వాత ఏం చేశానంటే రోలర్ అనేది మీకు స్టార్టింగ్లో తెలియని వాళ్ళకి చూపిద్దామని చెప్పి రోలర్తో వేశానండి తర్వాత నేనంటే యాజ్ యూజువల్గా హ్యాండ్తో వేయడం స్టార్ట్ చేశానండి బట్ వాల్కేర్ అనేది కొంచెం సిమెంట్ టైప్ అండి సో మీకు
స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకైతే మీరు కంపల్సరీ గ్లౌజ్ వేసుకోండి. బట్ ప్యాచెస్ వేసుకున్నప్పుడు మాత్రం మీరు గ్లౌజ్ తీసి ప్యాచెస్ వేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఆ షేప్ అనేది మంచిగా వస్తుందండి, గ్లౌజెస్ మీద అయితే రాదన్నమాట. సో మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి నేను ఎంత సింపుల్గా వేసేస్తున్నాను, జస్ట్ నాకు 3 అవర్స్ పట్టిందండి ఈ వాల్ కేర్ అనేది, నేను వాల్ పుట్టి అనేది అప్లై చేయడానికి, డిజైన్ అనేది రెడీ చేసుకోవడానికి. డ్రై అవ్వడానికి ఒక 3-4 అవర్స్ పడుతుందండి. మనం మార్నింగ్ అనేది ఈ డిజైనింగ్ వేసుకుని నైట్ అనేది మనం ఈవినింగ్ కల్లా పెయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు అండి, కావాల్సిన కలర్స్ని బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కంపల్సరీగా ఎలాంటి కలర్స్ నేను యూజ్ చేశాను, ఎలాంటి కంపెనీ వాడాలి అండ్ ఎలాంటి కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తానండి. అది మీరు కంపల్సరీగా వాచ్ చేయాలండి, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందన్నమాట. సో నేను వీడియోలో యాడ్ చేయలేకపోతున్నాను ఆ పెయింటింగ్ వీడియో అనేది. మీరు ఈ దీని తర్వాత వచ్చే వీడియో కంపల్సరీ అదే ఉంటుందండి, పెయింటింగ్ అనేది ఈ వాల్కి ఎలా వేశాననేది మీకు కంపల్సరీగా చూపిస్తాను. అండ్ దీని తర్వాత ఇంకొక 2 డిజైన్స్ కూడా చూపిస్తానండి, చాలా మంచి డిజైన్స్ అండి, అవి కూడా చాలా చాలా కాస్ట్లీ డిజైన్స్ అన్నమాట. అవి మీరు ఇంట్లోనే ఈజీగా డిజైనింగ్ అనేది వేసుకునేటట్టుగా మీకు చూపిస్తాను. అండ్ కంపల్సరీగా మీరు ఒకసారి నా ఛానల్ కూడా విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి డివైస్ నేను ఛానల్లో పెట్టానని. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ అనేది నా వాల్ అనేది క్రియేట్ అయిపోయింది, చూసారు కదా. ప్యాచెస్ అనేది ఈజీగా నేను వేసేసుకున్నాను. అండ్ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలండి, ట్యాబ్ అనేది చేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది, చూసారు కదా. అదే కొత్త టైప్ ఆఫ్ డిజైనింగ్ అండి, ఇలాంటి డిజైనింగే మనం చాలా చాలా ఇళ్ళలో చూస్తూ ఉంటాం కదా, హాల్లో డిజైనింగ్స్ అనేది వేస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా కాస్ట్ కూడా అవుతుంది అండి, మనం ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా నాకు ఎవరు నేర్పించలేదండి, నేను జనరల్గా నేను అక్కడక్కడ చూసి ఎట్లా వేశారనేది కొంచెం ఎంక్వైరీ చేసుకుని నేనే షాప్కి వెళ్ళి మెటీరియల్ అంతా కొనుక్కొచ్చుకుని ఈ లాక్డౌన్లో నేను వేశానండి. ఇది యాక్చువల్లీ నేను లాక్డౌన్కి ముందే అనమాట ఈ మెటీరియల్ అంతా తెచ్చుకున్నాను, అంటే 1-2 డేస్ ముందు నేను లాక్డౌన్ ముందు తెచ్చుకున్నాను అనమాట ఈ మెటీరియల్ అంతా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని నేను డిజైనింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళానండి. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను షాప్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి తెచ్చుకున్నానండి. వాళ్ళని అడిగితే మనకి చిన్న చిన్న మనకి ఐడియాస్ ఇస్తారు. ఐడియాస్ అనేది వాళ్ళు పెయింట్ షాప్స్లో అయితే ఇవ్వరండి, మీకు ఎవరైనా పెయింటర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు చూపించిన డిజైనింగ్స్ మీరు వేసుకోవచ్చు అండి. ఇంకా ఏదైనా డిజైన్ గురించి మీకు ఐడియా కావాలి అనుకుంటే నాకు ఒకసారి పర్సనల్గా పింగ్ చేస్తే నేను ఎలాంటి డిజైన్ ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చెప్తానండి. అంటే ఇలా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి, ఒకటి కాదు, మనకి స్ట్రక్చరల్ డిజైనింగ్స్లో చాలా చాలా రకాల డిజైనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి వాల్ పుట్టి డిజైన్స్ కాకుండా మీకు నార్మల్గా వాల్ పుట్టి వేసిన గోడలకి మనం ఇలాంటి డిజైనింగ్ వేసుకోవచ్చు అండి, సేమ్ ఇట్లాంటి డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. సో అట్లాంటి డిజైన్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నన్ను నాతో మాట్లాడితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది నేను 3 అవర్స్ అంటే మార్నింగ్ వేసాను కదండి, బై ఈవినింగ్ ఇది డ్రై అయిపోయింది అనమాట. సో నేను ఏం చేస్తానంటే మనం ఫస్ట్లో వేసుకున్న ప్లాస్టర్స్ అనేవి ఇట్లా రిమూవ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, మనకి ఈ ప్లాస్టర్ అనేది తీసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ గ్రీన్ ఉంది కదండి పాతది, అది మనకి ఊడకూడదండి, ఊడితే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నేను మీకు ముందు చెప్పాను అనమాట, మీకు అలాంటి ప్యాచెస్ అనేది ఓల్డ్ పెయింటింగ్ అనేది ఉండకూడదండి. సో ఓల్డ్ పెయింటింగ్ అనేది ఆల్మోస్ట్ వచ్చినంత వరకు మనం తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇట్లా డిజైనింగ్ అనేది మనం టేప్తో విప్పదీసుకున్నప్పుడు నీట్గా వస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే నేను ఫస్ట్ వాల్ వేసినప్పుడు నేను ఇలాంటి ఫేస్ చేశానండి, ఎందుకంటే నాకు తెలియదు కదా ఎట్లా వేయాలి అనేది. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నానండి. సో ఇక్కడ చూడండి, నేను ప్లాస్టర్ అనేది నీట్గా తీసేసుకోవాలండి కొంచెం డ్రై అయ్యాక. ఇట్లా డిజైనింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట, ఎట్లాంటి డిజైనింగ్ మనం క్రియేట్ చేసుకున్నామో అట్లాంటి డిజైన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, ఈ వాల్ పుట్టి అనేది మీకు చూపించా కదా బిర్లా వాళ్ళది, అది ప్రమోషనల్ కాదు. అండ్ నాకు దొరికిన అవైలబిలిటీలో నేను తెచ్చుకున్న వాల్ పుట్టి అండి. మీరు ఎలాంటి కంపెనీ వాల్ పుట్టి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్ అయినా దొరికిద్ది అని చెప్పాను కదా, పేస్ట్ అని డైరెక్ట్గా మీకు తెచ్చుకొని ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఏం లేదు, వాటర్ పోసి దాంట్లో పౌడర్లో మీరు కలుపుకొని ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇట్లా అప్లై చేసుకోవటమేనండి, ఈజీయే. మీకు దీంట్లో మనకి అర్థం కాంది అంత పెద్దగా ఏమి ఉండదు. సో చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ ప్లాస్టరింగ్ అనేది అయిపోయిందండి, నేను తీసేస్తున్నాను అనమాట. అండ్ చూసారు కదా ఎక్కడ సరౌండింగ్స్ అనేది నాకు
తలుపులకి చూసారు కదండి, ఆ వాల్ పుట్టి అనేది అస్సలు అతకలేదన్నమాట. అంటే మీరు కంపల్సరీగా మీకు సరౌండింగ్స్ అది అప్లై అవ్వకుండా ఉండాలంటే ప్లాస్టరింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. మీకే అప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. లేకపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి, అదంతా మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, కింద మీకు ఫ్లోర్ మీద కూడా ఒక మ్యాట్ అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ అంటే వేసుకోలేదు, నా మేము క్లీనింగ్ అనేది నేను ఆల్రెడీ చెత్త చేసేసాను, అందుకని చెప్పి నేను వేసుకోలేదండి. మీరు మాత్రం యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కింద ఫ్లోర్ అని మీద మ్యాట్ అనేది వేసుకోండి, ఈజీగా మరి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట తర్వాత. అండ్ ఒకవేళ అక్కడ ఇక్కడ ఏమైనా పడినా ఏమో అవదండి, జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే ఈ వాల్ పుట్టి అనేది ఈజీగా పోతుందన్నమాట. పెద్ద ప్రాబ్లం లేదండి వాల్ పుట్టిదో. బట్ పెయింటింగ్లో మాత్రం కంపల్సరీగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. పెయింటింగ్ అనేది ఒకసారి పడిందంటే తలుపులకి మళ్ళీ పోవడం కష్టం అండి, గీకాల్సి వస్తుంది. బట్ ఫ్లోర్ మీద పడితే మాత్రం పోతుందండి పెయింటింగ్ కూడా, అవి వాటర్ పెయింటింగ్సే కాబట్టి అంత ప్రాబ్లం ఏమవుదా అనమాట. సో ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ నా పెయింటింగ్కి వాల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక జస్ట్ 1 అవర్ ఆగితే నాది కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. అండ్ ఆఫ్టర్ దట్ నేను పెయింటింగ్ అనేది వేసేసాను అనమాట. సో ఆ పెయింటింగ్ వీడియో కంపల్సరీగా మీరు వాచ్ చేయాలి అంటే మాత్రం నెక్స్ట్ వీడియో చూడాల్సిందే అండి. అండ్ ఇదేనండి ఫైనల్ లుక్. నేను పెయింటింగ్ అనేది చిన్నగా స్టార్ట్ చేసి మీకు పిక్ పంపించాను. అండ్ ఫైనల్గా ఇట్లాంటి డిజైన్ అనేది క్రియేట్ అయిందండి లాస్ట్లో, చూసారు కదా. ఇలాంటి వీడియోస్ నేను చాలా నా ఛానల్లో పెట్టానండి, ఒకసారి మీరు విజిట్ చేసి వాచ్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదంటే ఇవాళ ఈ వీడియోని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.